ఇటీవల బ్రిస్బన్ వేదిక ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన యాషెస్ తొలి టెస్టులో ఓ జంట లవ్ ప్రపోజల్ అందరినీ ఆకర్షించింది. మైదానంలో ఆసిస్ ఇంగ్లాండ్ దేశాల ఆటగాళ్లు హోరహోరీగా తలపడుతుంటే ఇరు దేశాలకు చెందిన యువతీ యువకులు స్టాండ్స్ లోనే ఒకరిపై ఒకరు తమ ప్రేమను వ్యక్తం చేసుకున్నారు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా అలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ప్రేమకు లింగభేదం లేదంటూ ఒక మహిళ మరో మహిళకు వినూత్నంగా ప్రపోజ్ చేసింది. ఆస్ట్రేలియాలోని పెర్త్ వేదికగా జరిగిన ఓ సాఫ్ట్ బాల్ టోర్నీ ఈ వెరైటీ లవ్ ప్రపోజల్ కు వేదికగా మారింది. మ్యాచ్ రసవత్తరంగా సాగుతున్న సమయంలోనే గాయపడినట్లు నటించిన ఓ క్రీడాకారిణి ప్రియురాలు ముందు పెళ్లి ప్రపోజల్ ఉంచింది. మైదానంలో అందరూ చూస్తుండగానే పిచ్ పైనే తనను పెళ్లి చేసుకోవాలని కోరి ఆశ్చర్యంలో ముంచెత్తింది. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రొఫెషనల్ సాఫ్ట్ బాల్ క్రీడాకారిణులైన రియో జిసింతా కమాండర్ రెండేళ్లుగా ప్రేమలో ఉన్నారు. కాగా పెర్త్లో జరిగిన తాజా మ్యాచ్లో రియో మధ్యలో గాయపడినట్లు నేలపై పడిపోతుంది. దీంతో స్టాండ్స్లోనే ఈ మ్యాచ్ చూస్తున్న జెసింతా మైదానంలోకి పరిగెత్తుకుంటూ వస్తుంది. అప్పటి వరకు బాధతో విలువెళ్లాడినట్లు నటించిన రియో జెసింతా రావడంతోనే మోకాళ్లపై నిల్చుని ప్రపోజ్ చేస్తుంది. అనుకోకుండా జరిగిన ఈ పరిణామంతో జెసింతా సహా మైదానంలో ఉన్న వారంతా ఆశ్చర్యంలో మునిగిపోయారు. కొద్దిసేపటి తర్వాత తేరుకున్న జెసింతా ప్రేయసి రియో సారాను ప్రేమగా హత్తుకుంటుంది. వీరి ప్రేమను చూసి మైదానం మొత్తం చప్పట్లతో హోరెత్తింది. కాగా ఈ మ్యాచ్కు రియో సారా తన మిత్రులు కుటుంబ సభ్యులందరినీ ఆహ్వానించింది. అంటే ముందుగానే తన పెళ్లి ప్రపోజల్కు ప్రణాళికలు ఏర్పాటు చేసుకుంది.